Namaskaram. ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వేదికను అలంకరించిన పెద్దలు డీసీపీ నార్త్ జోన్ సుమతి గారు మేడం గీతాకరణ్ గారు జిఎస్ రావు గారు జనరల్ మేనేజర్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏసీపీ బేగంపేట రంగారావు గారు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బేగంపేట జగన్ అట్లాగే వాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్స్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్ హెడ్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ అండ్ హోంగార్డ్ ఆఫీసర్స్ అట్లాగే ఈ సమావేశంలో ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పుర ప్రముఖులు బేగంపేట ఏరియాలో ఉన్నటువంటి సామాజిక స్పృహ కలిగినటువంటి పెద్దలు మీరందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. అట్లాగే మనకి బేగంపేట డివిజన్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఈరోజు ఈ నేను సైతం ప్రాజెక్టులో దాదాపుగా 1500 సీసీటీవీ కెమెరాలు లాంచ్ చేయడము నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు వాళ్ళ యొక్క రక్షణ అవసరాల కొరకు పూర్తి స్థాయిలో బాధ్యతను తీసుకోవడానికి ఎవరికి వారు రక్షణ బాధ్యతలను తీసుకున్నట్లయితే వారి యొక్క దైనందిన కార్యక్రమాలను చేయలేరు అని చెప్పి ఒక ఫుల్ టైం సెక్యూరిటీ అండ్ సేఫ్టీ వ్యవస్థగా మీరు పోలీసు వ్యవస్థని చూస్ చేసుకొని ఆ వ్యవస్థలో మా అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చి మాకు ప్రతిరోజు కూడా శాలరీస్ పే చేస్తూ మీరు ట్యాక్సెస్ పే చేయడం ద్వారా ఈరోజు ఉన్నటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థ ప్రజల కొరకు పనిచేయాలి. ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వారందరి యొక్క అవసరాలని ఫెల్ట్ నీడ్స్ని ఎప్పటికప్పుడు గుర్తించి వారికి రక్షణ కవచంగా ఉంటూ వారు ఏ ఉద్దేశంతో అయితే ఏ లక్ష్యంతో అయితే ఈ పోలీసు వ్యవస్థను ఏర్పరచుకున్నారో ఆ లక్ష్యాలని సాధించేటటువంటి ఒక ప్రయాసలో భాగంగానే ఈ కమ్యూనిటీ సీసీటీవీ వ్యవస్థ నేను సైతం ప్రాజెక్టు ముందుకు రావడం జరిగింది. అయితే సమాజంలో మనం ప్రతి చోట ప్రతి ఏరియాలో ప్రతి గల్లీలో ప్రతి కాలనీలో ప్రతి చోట మనం రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి అంటే అన్ని చోట్ల అంత పోలీసు అధికారులు సిబ్బంది ఉండడం కుదరదు. అంతమంది నిజంగా మనం పెట్టాలి అంటే అది చాలా బర్డన్తో కూడినటువంటి పని సమాజానికి. కాబట్టి ఈరోజు ఒక్కొక్క సీసీటీవీ కెమెరా ఒక 100 కానిస్టేబుల్ ఆఫీసర్స్ పనిచేసినంతగా పనిచేస్తుందని నమ్మి అలాంటి వ్యవస్థని ప్రజల యొక్క సహకారంతో ప్రతి ఇంటికి ప్రతి ఎస్టాబ్లిష్మెంట్కు ప్రతి ఆఫీస్కి ప్రతి టెంపుల్కి ప్రతి చర్చ్కి ప్రతి మాస్క్కి ప్రతి కాలనీకి ఈ సీసీటీవీ కెమెరాలు ఒక రక్షణ వలయంగా ఉండడం కొరకు ప్రజల్ని భాగస్వాములు చేసి వారికి వారి కుటుంబం వారి సమాజం అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ వారి యొక్క రక్షణ కొరకు ఈ కెమెరాలు పెట్టినప్పుడు అది కేవలము అక్కడ ఉన్నటువంటి వాస్తవ్యులకి అక్కడ ఉన్నటువంటి నివాసం ఉండేటటువంటి సిటిజన్స్కే కాకుండా అది సమాజానికి కూడా ఎట్లా ఉపయోగపడుతుంది అని చెప్పి ఒక మంచి ప్రగాఢ విశ్వాసంతో ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి నార్త్ జోన్ పోలీస్ అధికారులు సమ్ టైమ్ బిఫోర్ చిల్కలగూడ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఈ నేను సైతం ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ నార్త్ జోన్ పోలీస్ అధికారులు చిల్కలగూడ పోలీస్ స్టేషన్ అధికారులు లాంచ్ చేసినటువంటి ఈ నేను సైతం ప్రాజెక్టు మొత్తం హైదరాబాద్ సిటీకే నాందిగా ఉండి మిగతా వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తినిచ్చి
ఈరోజు దాంట్లో భాగంగా ఒక మాక్సిమం కెమెరాస్ పెట్టినటువంటి ఈ బేగంపేట పోలీస్ అధికారులని సిబ్బందిని అందరినీ మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. అయితే ఈ ఎంటైర్ కెమెరాస్ ప్రాజెక్టు హైదరాబాద్ సిటీలో సీసీటీవీ కెమెరాలు ఉండాలి అని దాదాపుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు 3 ఏళ్ల క్రితం మనకు హైదరాబాద్ సిటీలో పాట్రోల్ కార్స్ లాంచ్ చేస్తూ 1 లక్ష కెమెరాలు పెట్టాలి అని చెప్పి దిశాదశ నిర్దేశం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఆ ఎఫర్ట్ మనం ముందుకు తీసుకెళ్తూ ఈరోజు 1,34,000 కెమెరాలని మనం అన్ని పోలీస్ స్టేషన్ ఏరియాస్లో మనం పెట్టగలిగాము అంటే అది క్రెడిట్ గోస్ టు ది పబ్లిక్. ఎందుకంటే ఏ ఎఫర్ట్ అయినా, ఏ ఎక్స్పెరిమెంట్ అయినా, ఏ సిస్టమ్ అయినా, ఏ వ్యవస్థ అయినా అందరి స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే అది ఎప్పుడు కూడా సక్సెస్ కాదు. ఈరోజు కమ్యూనిటీ సీసీటీవీ వ్యవస్థకు, నేను సైతం ప్రాజెక్టుకు మనకు మెయిన్ స్టేక్ హోల్డర్స్ సమాజంలో ఉన్నటువంటి మీరందరూ, అట్లాగే మీతో పాటుగా ఇక్కడ ఈ ప్రొవైడర్స్, సీసీటీవీ ప్రొవైడర్స్, డిస్ట్రిబ్యూటర్స్, అలాగే వెండర్స్ వీరందరూ కూడా ఒక క్వాలిటీ కలిగినటువంటి కెమెరాల్ని ప్రొవైడ్ చేసి ఇది ఒకసారి పెట్టుకుంటే అక్కడ ఎవరైనా ఏదైనా నేరం చేస్తే 100% వాళ్ళకి ఐడెంటిఫై అయ్యే విధంగా ఆ స్పెసిఫికేషన్స్, స్టాండర్డ్స్తో ఈ సీసీటీవీ కెమెరాలు పెట్టాలని చెప్పి వారందరికీ కూడా దిశాదశ నిర్దేశం చేసినప్పుడు వారు కూడా ఈ లక్ష్యాన్ని వాళ్ళు అర్థం చేసుకొని ఇది ఏ పర్పస్ కొరకైతే మనం ఈ కెమెరాలు పెడుతున్నామో ఆ పర్పస్ తప్పనిసరిగా అచీవ్ అవ్వాలి అని చెప్పి ఇటు పోలీస్ డిపార్ట్మెంటు, అటు ప్రజలు, అట్లాగే ఇటు సీసీటీవీ ప్రొవైడర్సు, ఇటు మిగతా గవర్నమెంట్ ఏజెన్సీస్ మనం అందరం కూడా పనిచేయగలిగాం కాబట్టి ఈరోజు 1,34,000 కెమెరాలని మనం హైదరాబాద్ సిటీలో ఈ ప్రాజెక్ట్ కింద మనం తీసుకొని రాగలిగాం. అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ సిటీ మనకి తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆయువు పట్టు లాంటిది, ఒక లైఫ్ లైన్. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తుంటారు మనం తెలంగాణ డెవలప్ అవ్వాలి అంటే హైదరాబాద్లో శాంతి భద్రతలు బాగుండాలి, హైదరాబాద్లో మనకి ఇక్కడ వరల్డ్ ఓవర్ ఇక్కడ ఇన్వెస్టర్స్ వచ్చి ఇక్కడ పెట్టుబడిదారులు ఇన్వెస్ట్మెంట్ చేసి ఇండస్ట్రీస్ పెట్టినట్లయితే మన పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి, అట్లాగే ఇక్కడ జనరేట్ అయినటువంటి సంపద ద్వారా, ఇక్కడ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి. దాంతోపాటుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలని, వెనుకబడ్డ ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి హైదరాబాద్లో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా లా అండ్ ఆర్డర్ దెబ్బతినకూడదు, ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి, ఇక్కడ ఎలాంటి రౌడీయిజం కానీ, ఎలాంటి సోషల్ వైసెస్ కానీ, ఎలాంటి చెడు విధానాలు కానీ, ఎలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ కానీ, క్రిమినల్స్ కానీ, అదేవిధంగా చిన్న చిన్న గొడవల నుంచి పెద్ద పెద్ద గొడవల వరకు ఏవి కూడా జరగకూడదు, జీరో టాలరెన్స్ అని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని హైదరాబాద్ సిటీ పోలీసుకు కావాల్సినటువంటి అన్ని వసతుల్ని కూడా వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. ఈరోజు పోలీస్ స్టేషన్స్ ఆధునీకరణ, ఒక సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ ఉండాలి అని చెప్పి ప్రభుత్వం చెప్పినప్పుడు దానికి కావాల్సినవన్నీ కూడా చేయడం జరిగింది. మోడర్న్ పెట్రోల్ కార్సు, బ్లూ కోల్డ్ వెహికల్స్, అట్లాగే పోలీస్ స్టేషన్స్లో కావలసినటువంటి అన్ని వనరులు, దీంతోపాటుగా పోలీస్ స్టేషన్ ఏరియాలో ప్రజలందరినీ కూడా కాంటాక్ట్ చేయడానికి కావాల్సినటువంటి వనరులు, వాళ్ళని పోలీసింగ్లో ఇన్వాల్వ్ చేయడానికి కావాల్సినటువంటి వనరులు అన్నీ కూడా ప్రభుత్వం ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే ఈ ఎంటైర్ లక్ష్యం ఏదైతే ఉందో, ప్రభుత్వ లక్ష్యం హైదరాబాద్ ఎప్పుడు కూడా ఒక సేఫ్ అండ్ సెక్యూర్ సిటీగా ఉండాలి, ఒక క్రైమ్ ఫ్రీ సిటీగా ఉండాలి, తెలంగాణ రాష్ట్రానికి ఆయువు పట్టైనటువంటి ఈ హైదరాబాద్ని మనం గ్లోబల్ పోలీసింగ్ స్టాండర్డ్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిశాదశ ఏదైతే నిర్దేశం చేసిందో ఆ దాంట్లో భాగంగానే మనం హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ ఏరియాస్లో కూడా ఇదే ప్రయాసతో, ఇదే ఎఫర్ట్తో, ఇదే కమిట్మెంట్తో ముందుకు వెళ్తున్నారు. అయితే ఈ ఎంటైర్ ఎఫర్ట్లో ఈరోజు బేగంపేట పోలీస్ స్టేషన్ ముందుండి అందరికంటే ఎక్కువ ఫలితాలు సాధించినందుకు వారందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
ఈరోజు ఈ కెమెరాల వల్ల మన సమాజంలో ఉన్నటువంటి ఆడపడుచులందరికీ కూడా ఇది ఒక రక్షణ కవచంగా ఉంటుంది. రౌడీ మూకలు ఎవరు కూడా ఏం చేసినా కానీ వెంటనే అది కెమెరాలో బంధించబడుతుంది. అట్లాగే రౌడీయిజం, రౌడీ మామూల్స్ కలెక్షన్ చేయడం లేదా అతిగా వ్యవహరించడం, ఎవరైనా ఏం చేసినా 100% మనం ఈ కెమెరాలో బంధించడం ద్వారా వాళ్ళకి ఎవిడెన్స్ బేస్డ్గా వాళ్ళని మనం పట్టుకొని న్యాయస్థానాల ముందు ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి నేరస్తులకు శిక్ష పడేటట్లుగా చూడడానికి ఇది ఒక మంచి అవకాశం. ఒక కెమెరా 100 కానిస్టేబుల్ ఆఫీసర్స్కి సమానమే కాకుండా అది రాత్రి మగళ్ళు 24/7 365 డేస్ ఒక్క క్షణం కూడా రెస్ట్ తీసుకోకుండా పనిచేస్తుంది. కెమెరా ఎప్పుడు కూడా నిజమే మాట్లాడుతుంది. తర్వాత కెమెరా చెప్పింది ప్రజలందరూ కూడా అది నిజమని నమ్ముతారు. అదేవిధంగా మనం ఈ ఎంటైర్ ఎఫర్ట్లో హైదరాబాద్ సిటీలో మనం నేరం చేస్తే 100% దొరికిపోతామనే ఒక నమ్మకాన్ని ఈరోజు మనం నేరస్తుల్లో ఇవ్వగలిగాం. ఇంతకుముందు గతంలో అంటే అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా నేరం ట్రెండ్స్ చూసినట్లయితే ఈ బయట వాళ్ళు వచ్చి నేరాలు చేస్తారు, ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళు చేయరు. ఎందుకంటే లోకల్గా ఉండేవాళ్ళు చేస్తే వాళ్ళు గుర్తుపడతారు, మనం ఐడెంటిఫై అయిపోతాం, దొరికిపోతాం, మళ్ళీ శిక్ష పడుతుందనే ఒకటి భయంతో ఎవరు కూడా చేయరు. అయితే బయట రాష్ట్రాల్లో నుంచి, బయట జిల్లాల్లో నుంచి, క్రిమినల్ సెటిల్మెంట్స్ నుంచి వచ్చి ఇక్కడ నేరాలు చేసేవాళ్ళు, ఇక్కడ ఒకసారి నేరం చేసి బయటపడిపోతే మనకి ఇక్కడ ఎవరు గుర్తుపట్టరు, మనం ఫ్రీగా ఉంటుంది, మన ఎర్నింగ్స్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్లో ఎప్పుడు కూడా బెనిఫిషియల్గా ఉంటుంది అని బయట వాళ్ళు వచ్చి ఇక్కడ నేరాలు చేసేవాళ్ళు. అయితే ఈ కెమెరా సిస్టమ్ వచ్చిన తర్వాత మనం మొత్తం భారతదేశం నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కానీ నేరస్తుడు ఇక్కడ నేరం చేస్తే మనం క్షణాల్లో వాడిని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. ఈరోజు వాట్సాప్ కమ్యూనికేషన్ ద్వారా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి క్రిమినల్ సెటిల్మెంట్స్ అందరికీ కూడా మనం వాట్సాప్ కమ్యూనికేషన్లో వాటిని పంపించడం ద్వారా ఏ ఊరు వాళ్ళు, ఎక్కడుంటాడు, వాళ్ళ గ్యాంగ్ మెంబర్స్ ఏంటి, గతంలో ఏ నేరాలు చేశాడు అనేటటువంటి మొత్తం డేటాబేసెస్ని మనం అనుసంధానం చేసి హైదరాబాద్ సిటీలో ఎంత పెద్ద నేరం జరిగినా మనం 24 గంటలలో డిటెక్ట్ చేసేటటువంటి కెపాసిటీని మనం ఈరోజు పొందగలిగాం. అంటే ఈ విధంగా మనము టెక్నాలజీని వాడుకొని ఈ సీసీటీవీని ఒక రక్షణ కవచంగా పెట్టి మనము వివిధ రకాలైనటువంటి టెక్నాలజీస్ ద్వారా మనం నేరస్తుల్ని ప్రతి కేసులో కూడా పట్టుకోగలుగుతామనే ఒక నమ్మకాన్ని మనం వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఈరోజు బయట రాష్ట్రాల నుంచి, బయట జిల్లాల్లో నుంచి, బయట క్రిమినల్ సెటిల్మెంట్స్ నుంచి నేరస్తులు ఎవరు కూడా హైదరాబాద్కు వచ్చి నేరం చేయడానికి సాహసించడం లేదు. మనం క్రైమ్ స్టాటిస్టిక్స్ చూస్తే గత 3 ఏళ్లలో హైదరాబాద్ సిటీలో 40% నేరాలు తగ్గాయి. ఓవరాల్గా 40% నేరాలు తగ్గాయి. మనకి మర్డర్స్ ఫర్ ఎగ్జాంపుల్, 40% మర్డర్స్ తగ్గాయంటే మీరు ఆలోచించండి, మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చుట్టూ దాదాపుగా ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఒక 15 మర్డర్స్ వరకు జరుగుతుండేవి. అయితే ఈ కెమెరాలు పెట్టిన తర్వాత అక్కడ ఎన్టీపీసీ వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు సీసీటీవీ కెమెరాలను పెట్టిన తర్వాత అక్కడ ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి డీసీపీ నాత్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి రూట్ కాజెస్, ఈ క్రైమ్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి, మనం ఏం చేస్తే వాటిని నివారించవచ్చు అని చెప్పి ఒక రూట్ కాజ్ అనాలిసిస్ చేసి అక్కడ ఉన్నటువంటి సివిల్ సొసైటీ, ఎన్జిఓస్, టెక్నాలజీ పార్ట్నర్సు, రైల్వే అథారిటీసు వీళ్ళందరినీ కూడా మనం భాగస్వాములు చేసి మనం ప్రయత్నం చేస్తే 2015లో 15 మర్డర్ కేసెస్ అయితే 2016లో అది 1 మర్డర్ కేసుకు తగ్గిపోయింది. అంటే మనకి ఫోకస్డ్గా మనం పనిచేసి రిజల్ట్ ఓరియంటేషన్తో పనిచేసి మనం సరి అయినటువంటి ప్రణాళికతో మనం ముందుకు వెళ్ళినట్లయితే, ప్రజల భాగస్వామ్యం ఉన్నట్లయితే మనం నేరాలని 100% కంట్రోల్ చేయగలుగుతామని చెప్పేసి ఈరోజు అది ఆ ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చాలు మనకి నేరాలు తగ్గుతాయని చెప్పడానికి. అదేవిధంగా మనం ఎంటైర్ నార్త్ జోన్ ఏరియాలో మనం చూస్తే గతంలో ఎన్నో నేరాలు జరిగాయి, కానీ అవన్నీ కూడా కంప్లీట్గా తగ్గిపోయాయి. కంప్లీట్గా మనం హైదరాబాద్ సిటీలో రౌడీయిజంని 100% మనం బంద్ చేయగలిగాం. ఎలా చేయగలిగాం, ఇంతకుముందు గతంలో ఎవరైనా ఏదైనా థ్రెటన్ చేస్తే చేశాడా లేదనేది ఎవిడెన్స్ ఉండేది కాదు, ఇప్పుడు ఎక్కడ ఎవరు ఏం చేసినా కానీ మనకు ఎవిడెన్స్ బేస్డ్గా మనం వాళ్ళు పట్టుకోగలుగుతున్నాం. అదేవిధంగా మనం చూస్తే మన సమాజంలో 50% మంది మనకి స్త్రీలు ఉన్నారు, వాళ్ళ యొక్క రక్షణ చాలా ఇంపార్టెంటు. ఏ సమాజంలోనైతే
స్త్రీలు ముందుండి డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేస్తారో, వాళ్ళు దైనందిన కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో చేసుకోగలుగుతారో, వాళ్ళ సర్వతోముఖాభివృద్ధికి వాళ్ళు సమాజంలో బయటికి వెళ్ళి వాళ్ళ యొక్క పనులను చేసుకోగలుగుతారో, ఆ సమాజం ముందుంటుంది. అయితే మనం ఈరోజు ఎంటైర్ కంట్రీలో ఉమెన్ సర్వే చేస్తే ఆల్ మెట్రోపాలిటన్ సిటీస్లో హైదరాబాద్ ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్ ఫర్ ఉమెన్ అని చెప్పేసి ఎన్నో సర్వేల్లో ఎన్నోసార్లు అది ఇండికేట్ అవ్వడం జరిగింది. మనకి లాస్ట్ 3 ఇయర్స్లో మనం చూస్తే ఇంటర్నేషనల్ రేటింగ్స్లో కూడా ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్ మన హైదరాబాద్ సిటీకి వచ్చింది. అది వచ్చింది అంటే దాని వెనుక ఈ సివిల్ సొసైటీ యొక్క కాంట్రిబ్యూషను ఎంతో ఉంది. మీరు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ వల్లనే ఈరోజు మన హైదరాబాద్ సిటీకి అంత రికగ్నిషన్ వచ్చింది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈరోజు మనం షీటీమ్స్ పెట్టాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ షీటీమ్స్ అనేది మహిళల భద్రత కొరకు. ఆ మహిళల భద్రత కొరకు 100 షీటీమ్స్ హైదరాబాద్లో తిరుగుతుంటాయి. ఎప్పుడు వాళ్ళు మన మధ్యలోనే ఉంటారు కానీ పోలీసు యూనిఫామ్ వేసుకోరు. వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంటుంది, సీక్రెట్ కెమెరాలు ఉంటాయి. ఎవరైనా ఎక్కడైనా పోకిరీలు అమ్మాయిల్ని వేధిస్తున్నారంటే వాటిని రికార్డ్ చేసి కానీ అప్పుడు పట్టుకుంటారు. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని పోలీస్ని షీటీమ్స్ని యాక్సెస్ చేయడానికి అనేక రకాలైనటువంటి ఛానల్స్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇటు డయల్ 100, అటు హాకై, ఇటు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, దాంతోపాటుగా స్పెసిఫిక్ నంబర్స్, మెయిల్ ఐడీస్ ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేసి ఈరోజు సమాజంలో ఉన్నటువంటి స్త్రీ ఎవరైనా షీటీమ్స్ని యాక్సెస్ చేయాలి అంటే క్షణాల్లో మనము షీటీమ్స్ని యాక్సెస్ చేయడం కాకుండా 2-3 నిమిషాల్లో మీ దగ్గరికి ఆ పోలీస్ టీం వచ్చే విధంగా, ఆ తర్వాత సర్వేలెన్స్లో ప్రజల మధ్యలో ఉండి ఇన్కాగ్నిటో ఈరోజు మనం ఈవ్ టీచర్స్ని అందరినీ కూడా పట్టుకోగలుగుతున్నాం. వాళ్ళు పట్టుకున్నప్పుడు, సార్ మేమేం చేయలేదు సార్, పొరపాటున మమ్మల్ని పట్టుకున్నారు, అనవసరంగా నన్ను వేధిస్తున్నారంటారు. అదే కెమెరాలో రికార్డ్ అయింది చూపించగానే తప్పైపోయింది సార్ అంటారు అన్నట్టు. అంటే ఇవంతనే ఆ రికార్డెడ్గా చూపించిన దాంతో వాళ్ళు వెంటనే మారిపోతారు, ఒప్పుకుంటారు. అదే వాళ్ళ పేరెంట్స్ని పిలిస్తే, సార్ మా పిల్లలు చాలా మంచివాళ్ళు సార్, ఇట్లాంటి చేయనే చేయరు, మీరు మా వాడిని కావాలని హరాస్ చేస్తున్నారంటారు. వాళ్ళ పేరెంట్కి మొత్తం రికార్డ్ చేసింది చూపిస్తే, సార్ మా వాడు ఇంత మారిపోయాడనే విషయం నాకు తెలియదు సార్, బయట ఏం చేస్తున్నాడో వీడు, వీడిని ఎంతైనా పనిష్ చేయండి సార్ చెప్పంటారు అన్నట్టు. అంటే ఏంటి, సమాజంలో ఒక నమ్మకమైనటువంటి టూల్ ఇది సీసీటీవీ. అది లేకుండా, ఆ ఎవిడెన్స్ లేకుండా, ఆ కెమెరాలో రికార్డ్ చేసింది లేకుండా మనం ఏ పేరెంట్కి చెప్పినా కానీ, లేదు పోలీస్ వాళ్ళు ఏదో కోపంతోటో ఒక ప్రిజిటీస్తోటో మా బాబుని కావాలని చెప్పి దీంట్లో ఇరికిస్తున్నారనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది అన్నట్టు వాళ్ళకి. అయితే దాంట్ నుంచి బయటపడడానికి ఈరోజు హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా మనం ఎన్నో టెక్నాలజీస్ని వాడుతున్నాం. ఇంతకుముందు పోలీస్ స్టేషన్స్ ఏరియాస్లో మనం హైదరాబాద్ సిటీలో పోలీస్ వారు ఎక్కడి వాళ్ళని అక్కడ చెక్ చేయడమే కాకుండా అక్కడే స్పాట్ కలెక్షన్ ఆఫ్ ఫైన్స్ చేసేవాళ్ళు. ఎవరో ఒకరు ఫైన్ కలెక్ట్ చేస్తుంటే ఆ పోయే వాళ్ళంతా చూస్తూ పోలీస్ వాళ్ళు ఏదో డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి ఇదేదో చేస్తున్నారని చెప్పి ఒక ఫీలింగ్లోకి వెళ్ళేవాళ్ళు, అభిప్రాయానికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మనం అభిప్రాయాన్ని తొలగించడానికి కంప్లీట్గా స్పాట్ కలెక్షన్ ఆఫ్ ఫైన్స్ అనేది ఈరోజు తీసేయడం ద్వారా మనం డెవలప్డ్ కంట్రీస్లో, వెస్ట్రన్ కంట్రీస్లో ఏదైతే మోడల్ ఉందో వాళ్ళు వైలేషన్ చేస్తే టికెట్ ఇచ్చి పంపించేస్తారు. వాళ్ళు పే చేస్తే గవర్నమెంట్గా డైరెక్ట్గా గవర్నమెంట్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళకి నచ్చిన పద్ధతిలో ఆన్లైన్ చేయొచ్చు, ఈ సేవకు వెళ్ళొచ్చు, మీ సేవకు వెళ్ళొచ్చు, లేదా ఇంకో దగ్గరికి వెళ్ళొచ్చు, ఎక్కడైనా పర్లేదు, పోస్ట్ ఆఫీస్లో చేయొచ్చు, బట్ ఎక్కడైనా ఎన్నో ఛానల్స్లో వాళ్ళు పేమెంట్స్ చేయడానికి మనం ఈరోజు చేసాం. అయితే అన్ని జంక్షన్స్ దగ్గర కూడా మనం ఇప్పుడు కెమెరాస్ పెట్టడం జరిగింది. మీరు చూస్తే మార్నింగ్ 3 గంటలకు కూడా, తెల్లవారుజామున 3 గంటలకి మీరు వెళ్ళి చూడండి, అక్కడ రెడ్ లైట్ వస్తే 99% పబ్లిక్ రెడ్ లైట్ వచ్చినప్పుడు పోలీసు వారు ఎవరు లేకపోయినా అక్కడ ఆగుతున్నారు. అంటే అది కెమెరా తెచ్చినటువంటి మార్పు. అంటే ఈ సీసీటీవీ కెమెరా ఏదైతే ఉందో నేను సైతం ప్రాజెక్టులో, అది కేవలం రక్షణ కొరకే కాకుండా అది ఒక సామాజిక మార్పు కూడా అది నాంది పలుకుతుంది అని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఒక సమాజం యొక్క, ఒక సొసైటీ యొక్క సివిలైజేషను మనం ట్రాఫిక్ రోడ్ల పైన ట్రాఫిక్ డిసిప్లిన్ బట్టి మనకు తెలుస్తుంది అన్నట్లు, ఆ సమాజం ఎంత మెచ్యూర్డ్ అయిందని చెప్పి. ఆ మెచ్యూరిటీ రావడానికి కూడా ఈ యొక్క సీసీటీవీ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ హైదరాబాద్ సిటీ ఒక సేఫ్ అండ్ సెక్యూర్ సిటీగా చేయడానికి మనం ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ కడుతున్నాం. ఇప్పుడు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో
దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ స్టోన్ వేసిన తర్వాత ఇప్పుడు దాదాపుగా 10 అంతస్తులు అయిపోయింది. ఇంకా 10 అంతస్తులు ఇంకొక 3-4 నెలల్లో కంప్లీట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి వెళ్ళా ఈ ఎంటైర్ ఫెసిలిటీ మనకి ఆపరేషనలైజ్ అవుతుంది. టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్, ఈ కెమెరాలన్నీ మీరు పెట్టినవి కేవలం పోలీస్ డిపార్ట్మెంట్కి మీ రక్షణ కొరకే కాకుండా ఇది అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఉపయోగపడుతుంది. రోడ్ల మీద చెత్త వేసే వాళ్ళు పట్టుకోవచ్చు, రోడ్ల మీద బిల్డింగ్ డెమాలిష్ చేసి తీసుకొచ్చి డంప్ యార్డ్గా రోడ్ల మీద వేస్తుంటారు, లేకపోతే ఆ పైప్ లైన్లు కట్ చేస్తుంటారు, లేకపోతే రోడ్లు కట్ చేస్తుంటారు. అది ఎవరు చేశారు ఏంటి అనేది ఈ వ్యవస్థ ద్వారా మనం కనుక్కోవడం ద్వారా ఎప్పటికప్పుడు అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పనితనాన్ని ఉపయోగించి వాళ్ళ యొక్క ఎఫిషియన్సీని పెంచుకోవడానికి ఇదంతా కూడా చాలా ఉపయోగపడుతుంది. అయితే ఈరోజు మీరందరూ కూడా ఈ నేను సైతం ప్రాజెక్టులో భాగస్వాములై మీరు మీ యొక్క కష్టార్జితాన్ని వెచ్చించి స్వతహాగా మీరు డబ్బులు పెట్టి ఈ కెమెరాలు సీసీటీవీ కెమెరాలు పెట్టడానికి ముందుకు వచ్చినందుకు మీరందరికీ కూడా ధన్యవాదాలు. అయితే మీరు చేస్తున్నటువంటి ఈ ఎఫర్టు మీకు మీ కుటుంబ సభ్యులు మీ దగ్గర ఉన్నటువంటి లోకల్ కమ్యూనిటీ సేఫ్టీయే కాకుండా మొత్తం సమాజం యొక్క భద్రతను కూడా మీరు కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అవుతున్నారు. సమాజ భద్రతను పెంచడంలో మీరు భాగస్వాములు అయ్యారు. హైదరాబాద్ ఈరోజు ఒక సేఫ్ అండ్ సెక్యూర్ సిటీగా ఉంది, కంట్రీలో 1 సేఫ్టీ సిటీ అనే పేరు వచ్చింది అంటే దాని ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఆల్ ఆఫ్ యూ. ఐ రిక్వెస్ట్ అండ్ ఐ వుడ్ లైక్ టు కాంప్లిమెంట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ డూయింగ్ ఏ వండర్ఫుల్ జాబ్ అండ్ ఐ డూ హోప్ దట్ మీరు చేసినటువంటి ఎఫర్టు మిగతా వాళ్ళందరికీ కూడా ఇది ప్రేరేపణగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ రానున్న కాలంలో ఇంకా మరింత మంది ముందుకు వచ్చి ఈ నేను సైతం ప్రాజెక్టులో భాగస్వాములై మనం ఏదైతే అనుకుంటున్నామో మొత్తం జీహెచ్ఎంసీ ఏరియాలో నెక్స్ట్ 2-3 ఇయర్స్లో 10 లక్షల కెమెరాలు, లండన్ మెట్రోపాలిటన్ సిటీలో 10 లక్షల కెమెరాలు ఉన్నాయి, అక్కడ మన దగ్గర కూడా 10 లక్షల కెమెరాలు రావాలి వస్తాయనేటువంటి నమ్మకంతో మనం ముందుకు వెళ్తున్నాం. డెఫినెట్గా దీంట్లో సిటిజన్స్ లార్జ్ స్కేల్ పార్టిసిపేషన్ ఉంది కాబట్టి ఇది డెఫినెట్గా అవుతుంది అని చెప్పే నమ్మకం నాకుంది. అయితే ఇలాంటి ప్రాజెక్ట్ మనం టేకప్ చేసినప్పుడు అది ఒక సిస్టమ్ మోడ్లో మనం ముందుకు వెళ్ళాలి, అది ఒక సిస్టమిక్ ఎఫర్ట్లో ఉండాలి. ఎందుకంటే పెట్టిన ప్రతి కెమెరా పనిచేయాలి, పెట్టిన ప్రతి కెమెరా క్వాలిటీతో ఉండాలి, పెట్టిన ప్రతి కెమెరాకి మనకి మెయింటెనెన్స్ సపోర్ట్ ఉండాలి. ఆ తర్వాత ఎవరైతే వెండర్స్ పెడుతున్నారో ఫ్లై బై నైట్ లాగా ఈరోజు పెట్టి రేపు పారిపోయేటట్లుగా ఉండకుండా పెట్టిన వాళ్ళు బాధ్యత తీసుకొని సమాజంలో అది 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ కెమెరా పనిచేసినంతకాలం వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి సమాజానికి మనం చేదోడు వాదోడుగా ఉండాలి అని చెప్పి ఇటు పోలీస్ స్టేషన్ అధికారులకి, అట్లాగే సీసీటీవీ ప్రొవైడర్స్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో, అట్లాగే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఇట్లాంటి ఇంత చక్కటి ప్రోగ్రామ్ని ఈరోజు ఆర్గనైజ్ చేసినటువంటి డీసీపీ నార్త్ జోన్, ఏసీపీ బేగంపేట్, అట్లాగే పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ మొత్తం కూడా ఆఫ్ బేగంపేట్ పోలీస్ స్టేషన్, ఐ వుడ్ లైక్ టు హార్టిలీ కంగ్రాచులేట్ దెమ్ అండ్ ఆల్సో కాంప్లిమెంట్ దెమ్ ఫర్ డూయింగ్ ఏ వండర్ఫుల్ జాబ్. అయితే హైదరాబాద్ సిటీ పోలీస్ ఒక సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థగా రూపాంతరం చెందడంలో ఇటు పోలీసుల యొక్క భాగస్వామ్యం, అటు ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మన కమాండ్ కంట్రోల్ సెంటర్కి ఫౌండేషన్ స్టోన్ వేసిన రోజు ఈ పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఇటు పోలీసులే కాదు ప్రజలు కూడా పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ ఫ్రెండ్లీ ఉన్నట్లయితే ఒక శబ్దం రావాలి అంటే రెండు చేతులు కలిపినప్పుడే క్లాప్ అనేది వస్తుంది. కాబట్టి ఇటు ప్రజలు అటు పోలీసులు ఇద్దరు కలిసి ఈరోజు పనిచేస్తున్నారు కాబట్టి మన వ్యవస్థ నిజంగా ఒక సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థగా మారడంలో ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఆల్ ఆఫ్ యూ. ఐ వుడ్ లైక్ టు గివ్ ఎ బిగ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్.